బ్రేకింగ్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంటుంది. బలం లేకపోవడంతో అభ్యర్థిని పోటీలో పెట్టరాదని నిర్ణయించింది టీడీపీ. ఏపీలో ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. రేపటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియబోతోంది. 27న రాజ్యసభ సభ్యుల ఎన్నికకు పోలింగ్ జరగబోతోంది. ఇప్పటికే వైసీపీ తరఫున ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్లు దాఖలు చేశారు వైసీపీ అభ్యర్థులు. వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావులు వైసీపీ తరఫున నామినేషన్లు వేశారు. తొలుత అభ్యర్థిని పోటీలో పెట్టాలని టీడీపీ ఆలోచించింది. అయితే వైసీపీలో అసంతృప్త ఎమ్మెల్యేలు తమ అభ్యర్థికి ఓటు వేస్తారనే ఆలోచనలో టీడీపీ ఉంది. చివరి క్షణంలో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. సరైన సంఖ్యాబలం లేకపోవడం వల్లే టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఎస్, మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, తెలుగుదేశం పార్టీ తొలుత రాజ్యసభ రేసులో ఉండాలని భావించింది, కానీ చివరికి పోటీ నుంచి విరమించుకున్నట్లుగా ప్రకటించింది. ఎందుకు అంటే తగినంత సంఖ్యాబలం లేకపోవడంతోనే టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చు? ఎస్ రామదాస్, మొత్తం మీద అయితే యాక్చువల్ గా తెలుగుదేశం రాజ్యసభ ఎన్నికల్లో మాత్రం మొదట పోటీ చేయాలనే ఉత్సాహాన్ని అయితే చూపించింది. అన్యమైన పరిస్థితుల్లో ఈ రోజు మధ్యాహ్నం అధినేత క్లియర్ గా చెప్పేశారు, ఇక పోటీలో ఎవరు ఉండట్లేదని. ప్రధానంగా అయితే చాలా మూడు ముగ్గురు పేర్లని తెర మీద కూడా టీడీపీ తీసుకుని వచ్చిన పరిస్థితి. ఫస్ట్ వర్లారామని పెడితే ఎలా ఉంటుందని ఒక ఆలోచన తీశారు. తర్వాత సీఎం రమేష్ ని రంగంలో దించాలని, సీఎం రమేష్ కూడా చాలా వరకు ఆయన ఉత్సాహం చూపించిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత కమ్మంబట్టి రామ్మోహన్ రావు. సో వీళ్ళ ముగ్గురిలో పెట్టాలన్న ఒక ప్రయత్నం, ఒకరిని ఉంచాలన్న ఒక ప్రయత్నం చేసినప్పటికీ చివరికి వర్లారామయ్య కావచ్చు, లేకపోతే సీఎం రమేష్ ఇప్పటికీ బీజేపీలో ఉన్నారు కాబట్టి బీజేపీ పొత్తు లేకుండానే మళ్ళీ అతను తీసుకొని వచ్చి ఇప్పుడు అక్కడ పోటీ చేస్తే కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది, ప్యాటర్న్ కి రాంగ్ సిగ్నల్ పోతుంది అనే అంశం మీదనే బీజేపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ ని రూల్ అవుట్ చేశారు. తర్వాత ఈ రోజు ఉదయం వరకు కూడా కమ్మంపట్టి రామ్మోహన్ రావు వ్యవహారంలో చాలా సీరియస్ గానే వర్కౌట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది టీడీపీ అధినేతకు. తీరా లెక్కలు కూడికలు మైనస్లు అన్ని తీసిన తర్వాత ఇక వీలు కాదు అన్న ఒక సమాచారానికి ఆయన అధినేత వచ్చిన వెంటనే ఇక మనం పోటీ చేయట్లేదు అని చెప్పారు. ఒకవేళ జగన్ పోటీ చేయాల్సిందని వస్తే ఇప్పుడు తెలుగుదేశానికి బలమున్న 23లో నలుగురు వెళ్ళిపోయారు కాబట్టి 19 మాత్రమే ఉన్నాయి, 44 అవసరం అవుతాయి కాబట్టి 44 అంటే దాదాపుగా 23 ఓట్లు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో కష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ సంబంధించిన ఆ డౌట్ ఉన్న ఎవరైతే రిజెక్ట్ అయిన సీట్లు రిజెక్ట్ అయిన ఎమ్మెల్యేలందరినీ ఇప్పటికే క్యాంపులకు తరలించేసింది వైసీపీ. సో ఈ నేపథ్యంలో మళ్ళీ వాళ్ళు వచ్చినా రేపు ఉదయానికి దిగే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ వైసీపీ కంట్రోల్లోనే ఉన్నారు. సో వాళ్ళని రేపు రాత్రికి వెనక్కి తీసుకుని వచ్చే పరిస్థితి ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు మనం అభ్యర్థుల కోసం తీసుకోవడం, వాళ్ళ మరోవైపు పెద్ద మొత్తంలో కూడా డబ్బులు కట్టే పరిస్థితి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో దాదాపుగా 300 కోట్ల రూపాయలు తెలుగుదేశం రాజ్యసభ సీటుకి గెలవాలనుకుంటే దాదాపుగా 300 కోట్ల రూపాయలు కట్టే పరిస్థితికి ఒక అంచనాకి వచ్చింది టీడీపీ. సో ఇంత ఖర్చుని ఒక రాజ్యసభ సీటు కోసం ఖర్చు పెట్టడం కంటే రేపు మరో 40 డేస్ లో జరగబోతున్న ఎన్నికలకు సంబంధించిన సార్వత్రిక ఎన్నికలలో వీటిని నియోజకవర్గంలో కొంత మనకి వెసులుబాటు జరిగే పరిస్థితి ఉంటుంది, అక్కడ మనం కొంత ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి ఆలోచిస్తున్నారు. కృష్ణమోహన్, కొంతమంది వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను నమ్ముకొని టీడీపీ గనక పోటీలో పెడితే పూర్తి స్థాయిలో గెలుపుకు కావలసిన బలం కానీ క్రాస్ ఓటింగ్ కానీ జరగదు అనే నమ్మకం టీడీపీలో రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చు. యా, ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే ఎవరైతే సీట్లు రాకుండా 31 మంది ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంట్లో కొంతమంది సెట్ అయిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నారు. దాదాపుగా 15 మంది దాకా ఎమ్మెల్యేలు ఇప్పటికి అంటే వాళ్ళ మీద అనుమానం కొంత వేరే సిగ్నల్ ఉన్న వాళ్ళందరినీ కూడా వైసీపీ ఆల్రెడీ బయటికి తరలించేసింది. చాలా మందిని గోవా, తర్వాత మలేషియా, కొంతమందిని చెన్నై, బెంగళూరు, చాలా శ్రీలంక ఇట్లాంటి ప్రాంతాలకి తరలించేసిన నేపథ్యంలో సో వాళ్ళందరూ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. దాదాపుగా 15 మంది ఎమ్మెల్యేలు వైసీపీ సిట్టింగ్ రాని ఎమ్మెల్యేలు అందరూ కూడా వైసీపీ కంట్రోల్లో క్యాంపుల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ వాళ్ళని నైట్కి తీసుకుని వచ్చి ఇప్పుడు రేపు సాయంత్రానికో ఎల్లుండికో వాళ్ళు వస్తారు. ఎందుకంటే రేపు సాయంత్రం లోపల నామినేషన్ టైం అయిపోతుంది, మధ్యాహ్నం లోపల కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు అంత రిస్క్ కూడా చేయలేరు అనేది టీడీపీ వర్గాలు క్లియర్ గా తమ అధినేతకు చెప్పినప్పుడు, అయితే చాలా కాలంగా అయితే వరుసగా 3-4 రోజులు అయితే ఖచ్చితంగా
రాజ్యసభ సభ్యుడిని పెడితే ఎలా ఉంటుందో ఒక ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఇది వర్కౌట్ కాదు. బేసికల్ గా అంత మందిని తీసుకుని ఒకటి రెండు ఎమ్మెల్యేలు అయితే క్రాస్ జరిగినా చూడొచ్చు మన ఎమ్మెల్సీలో ఏ విధంగా జరిగిందో అటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ దాదాపుగా 25 ఎమ్మెల్యేలని తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. అంత మంది ఎమ్మెల్యేలని తీసుకుని వచ్చి వాళ్ళందరినీ హ్యాండిల్ చేయాలి. ఇప్పటికే చాలా ఖర్చుతో కూడుకున్న పని. మరోవైపు ఏంటి, వాళ్ళు ఆల్రెడీ వీళ్ళ కంట్రోల్లో లేరు. ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా వైసీపీ కంట్రోల్ లోనే ఉన్నారు స్టిల్ ఈ రోజు వరకు కూడా. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజ్యసభకి మనం పోటీ చేసి నవలు పాడడం తప్పితే ఇంకా వేరే అవకాశం ఉండదు. కాబట్టి సో ఖచ్చితంగా మనం పోటీ చేయకుండా విరమించుకోవడమే మంచిది అని చెప్పి నిర్ణయానికి వచ్చినట్టుగా. అయితే రేపటికి నామినేషన్ల గడువు ముగియబోతుంది. ఇక ఆ ముగ్గురు వైసీపీ అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అలాగే మేడా కావచ్చు, గొల్లా బాబురావు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ ముగ్గురి ఎన్నిక ఇక దాదాపు లాంఛనమే అనుకోవచ్చా? రేపటితో ఇక ఈ మూడు నామినేషన్లు మాత్రం ఉండబోతున్నాయి. యా ఖచ్చితంగా మిగిలిన మూడు నామినేషన్లే. కాబట్టి మేడా కావచ్చు, లేకపోతే గొల్ల కావచ్చు, లేకపోతే వైది కావచ్చు, వీళ్ళ ముగ్గురు పరిస్థితులు మూడు క్లియర్ అయిపోయినాయి. సో ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళ ముగ్గురు కూడా రాజ్యసభగా సభ్యులుగా ఎన్నిక కాబోతున్నారు. ఎక్కడ పోటీ జరిగే పరిస్థితి అయితే ఉండదు, పోటీ లేదు. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు జరుగుతున్న ముగ్గురికి లాంఛనమే. ఇంకా వాళ్ళ ప్రక్రియ యాదృచ్ఛికులు సజావుగా జరిగే పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఇప్పటికిప్పుడు తెలుగుదేశం ఉదయం వరకు కూడా కొంత ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా కానీ ఎక్కడ అవసరం ఇక చేయి జారిపోయింది. ఇప్పటికే టైం లేదు. రేపు మధ్యాహ్నం లోపల అభ్యర్థిని తీసుకోవాలి, తర్వాత వాళ్ళ అనుకున్న ఎమ్మెల్యేల బలాన్ని సమకూర్చుకోవాలి. ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనపడలేదు. అందుకోసమనే అధినేత మాత్రం చంద్రబాబు ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని ఇంతటితో క్లోజ్ చేద్దాం, దీని మీద అనవసరంగా ఫోకస్ చేసి నవ్వుల పాలు కావడం మంచిది కాదు అని ఒక ఆలోచనలోనే ఉన్నట్టుగా కనపడుతుంది. అందుకే ఆయన చాలా క్లియర్ గా తమ నేతలకు చెప్పేశారు, మేము ఎన్నికలకైతే రేపు రాజ్యసభ ఎన్నికలకి మనం ఎవరు పోటీ దిగడం లేదని చెప్పేసిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. రైట్, ఇది రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండాలనుకుంటోంది. బలం లేకపోవడంతో అభ్యర్థిని పోటీలో పెట్టారాదని నిర్ణయం తీసుకుంది. ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. రేపటితో నామినేషన్ల స్వీకరణ గడువు కూడా ముగియబోతోంది. 27న ఈ దీని పోలింగ్ ఉండబోతుంది. అయితే వైసీపీ తరఫున ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే టీడీపీ మాత్రం తొలుత అభ్యర్థిని పోటీలో పెట్టాలని ఆలోచించింది. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు తమ అభ్యర్థికి ఓటు వేస్తారనే ఆలోచనలో ఉంది. అయితే చివరి క్షణంలో పోటీకి మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. సంఖ్యాబలం తగినంత లేకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.